ఈరోజు టాపిక్ పవన్ కళ్యాణ్ గారి గురించే మాట్లాడడానికి వచ్చాను. పవన్ కళ్యాణ్ గారి గురించి, ఆయన ప్రస్థానం గురించి, ఆయన ఈరోజు 4 సంవత్సరాల తర్వాత ఈరోజు బయటకు వచ్చి ఈరోజు ప్రజల మీద ప్రేమతో ఎక్కడలేని విధంగా ఈ 4 సంవత్సరాల తర్వాత రాజకీయాలు గుర్తొస్తున్నాయి. కానీ ఈ 4 సంవత్సరాల వ్యవధిలో ప్రజల కోసం చేయాల్సినటువంటి సమయంలో ఆయన చేసింది ఏమిటో మీకు తెలియాలి కాబట్టి మాట్లాడడం కోసం వచ్చాం. మాట్లాడదాం, ఖచ్చితంగా మాట్లాడదాం బ్రదర్. ఈరోజు మనం మాట్లాడుకోవాల్సిన సందర్భం ఏంటంటే, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఈరోజు ఒక బహిరంగ సభ నిర్వహించి ఆయన యొక్క ప్రతిపాదనలు, ఆయన యొక్క పార్టీ విధి విధానాలు ఈరోజు వెల్లడిస్తానని చెప్పి ఒక మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. చాలా సంతోషం, ఎందుకంటే ఏ పార్టీనైనా పెట్టుకోవద్దు అని చెప్పేటువంటి అధికారం ఎవరికి ఉండదు. ఖచ్చితంగా పెట్టుకోవాలి, వాళ్ళ విధి విధానాలు ప్రజలకి తెలియచేయాలి. చాలా సంతోషం, దాన్ని ఎవరు కాదనేటువంటి ఆపేక్షించేటువంటి హక్కు ఎవరికీ లేదు. కానీ నేననేది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారి పార్టీలో ఉన్నటువంటి అభిమానులు కానీ, జనసేన కార్యకర్తలు కానీ, ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు వల్ల మేలే జరిగింది, ఈ రాష్ట్రానికి ఏం ఇబ్బంది ఏం లేదు, అంతా మంచే జరిగింది అని అనుకునేటువంటి కొంతమందికి నాకు తెలిసినటువంటి అంశాలు మటుకే తెలియజేస్తాను. నాకు తెలియని వాటి గురించి నేను మాట్లాడి మీ కోపానికి లోనయ్యే ఎందుకు అవసరం అంత ఎందుకు తెలిసినవే మీకు ప్రశ్నిస్తాను. మీరు ఏదైతే ఈరోజు బహిరంగ సభలో ప్రజల కోసం మీరు చేయాలనుకుంటున్నారో, ప్రజల కోసం ఏదో చెప్పాలనుకుంటున్నారో, ఆ ప్రజల కోసం చెప్పే ముందు ఈ ప్రభుత్వానికి ఏదైతే టీడీపీకి కానీ బీజేపీకి కానీ సపోర్ట్ చేసి ఈ ప్రజలకి మీరేం చేశారో కూడా చెప్పాల్సిన బాధ్యత మీకుంది. ఖచ్చితంగా ఉంది ఆ బాధ్యత. ఎందుకంటే ఏదైతే పవన్ కళ్యాణ్ గారు 2014 సంవత్సరం ఏదైతే 2014 సంవత్సరం ఎలక్షన్ ముందు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి యొక్క సమర్థత నచ్చి, ఆయన పరిపాలన దక్షత నచ్చి, ఆయన సీనియారిటీ నచ్చి, ఏమో మొత్తానికి ఆయన మొత్తం ఆయన ముఖ వచ్చేసి నచ్చి, ఏదో ఒకటి నచ్చి ఆయన సపోర్ట్ చేశాడు. ఆయన సపోర్ట్ చేసిన తర్వాత 2014 సంవత్సరం ఖచ్చితంగా విజయం సాధించింది. ఈరోజు రూలింగ్ లో టీడీపీ పార్టీ ఉంది. మరి రూలింగ్ లో టీడీపీ పార్టీ ఉన్నప్పుడు ఆ టీడీపీ పార్టీకి సపోర్ట్ చేసినటువంటి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ప్రజలకి ఏమేం మంచి పనులు చేయించారో ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే మనకు అభిమానం ఉంది కాబట్టి అభిమానం అనే ఒక ముసుగులో మనం ఏం చేసినా కుదురుతుంది, ఏం చేసినా పర్లేదు అనుకుంటే మేమేం చేయలేము ఇంకా. ఎందుకంటే ఇక్కడ అభిమానులకు నేను ఒకటి చెప్తున్నాను, ఇక్కడ అభిమానులకు, ఎందుకంటే రైతులు ఎక్కడ చచ్చారో, ఎలా చచ్చారో, ఏ విధంగా చస్తున్నారో పట్టించుకోవడానికి వీల్లేనటువంటి అభిమానులకి అదే సినిమాలో ఏ సీన్ లో ఎక్కడ ఏ విధంగా డాన్స్ చేసి ఏ స్టెప్ వేశారో చెప్పమంటే మటుకు విపరీతంగా ఆనందంగా చాలా ఆహ్లాదంగా చెప్తారు. ఎందుకంటే రైతుల బతుకుల కంటే వీళ్ళ అభిమాన హీరో యొక్క నటనే వీళ్ళకి ఇంపార్టెంట్ తప్పితే ఇక్కడ రైతుల జీవితాలు ఇంపార్టెంట్ కాదు వీళ్ళకి. ఎందుకంటే రైతుల జీవితాలే ఇంపార్టెంట్ అంటే ఈ రైతుల కోసం, రైతుల వాళ్ళ శ్రేయోభిలాషులైన వాళ్ళకి నిజంగా వాళ్ళ శ్రేయస్సు కొనుక్కునే వాళ్ళైతే ఈ 4 సంవత్సరాల కాలంలో కనీసం దరిదాపులుగా కొన్ని వేల మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఏ నాడన్నా ప్రశ్నించాడా పవన్ కళ్యాణ్ అయ్యా టీడీపీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి నేనాడన్నా, అయ్యా నీ పరిపాలనలో ఇలా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, మొదలే కరువు పట్టినటువంటి ఈ సమయంలో ఇలాంటి దయనీయమైన స్థితిలో కష్టపడి పంట పండించి, నానా కష్టాలు పడి అప్పు సొప్పులు చేసి పంట పండించి వచ్చిన తక్కువ దిగుబడినైనా పోయి మార్కెట్లో పెట్టుకుంటే గిట్టుబాటు ధర లేక, చేసిన అప్పులు కట్టలేక ఉన్నటువంటి రుణమాఫీ అనే పేరు చెప్పి వడ్డీల మీద వడ్డీల బాధతో ఈరోజు రైతులను నడ్డి విరగ్గొట్టిన చంద్రబాబు నాయుడికి ఏనాడన్నా రైతుల కోసం ప్రశ్నించావా? అంటే ఇప్పుడు ఏంటి, ఈ 4 సంవత్సరాల కాలంలో రైతులంతా హ్యాపీగా బతికేసి, ఆనందంగా బతికేసి, చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో సుఖ సంతోషాలతో రైతులు విరజల్లుతున్నారని మీరు అనుకుంటున్నారా? ఏంటి, నాకు అర్థం కాదు. ఇన్ని సంవత్సరాల కాలం మీరు సైలెంట్ గా ఉండడానికి గల కారణాలు ఏమిటి? ప్రజలకు తెలియజేయాలి, మీరు ఆ బాధ్యత మీకుంది. ఖచ్చితంగా ప్రజలకు తెలియజేసినటువంటి నైతిక బాధ్యత పవన్ కళ్యాణ్ గారికి 100% ఉంది. అది నేనేదో పవన్ కళ్యాణ్ గారి పార్టీ కాదు కాబట్టి, నేనేదో వైఎస్ఆర్సీపీ పార్టీ కాబట్టి ఒక పార్టీ పరంగానే మాట్లాడడం లేదు. ఎందుకంటే ఒక పార్టీ పరంగానే కాకుండా పార్టీలు పక్కన పెట్టి నిజంగా పవన్ కళ్యాణ్ గారు సేవాగుణమే కలిగి ఉండి ప్రజలకి మంచి చేయాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో వచ్చే ఉంటే ప్రజలకి ఈ 4 సంవత్సరాల కాలంలో ఎన్నో సమస్యలు వచ్చాయి. ప్రజలకి, అటు రైతులకు కానీ, మహిళలకు కానీ, లేకపోతే విద్యార్థులకు కానీ, చదివినటువంటి నిరుద్యోగులకు కానీ, ప్రతి ఒక్కరికండి సమస్య అనేది ప్రతి రంగంలో చాలా విపరీతంగా కనిపించినటువంటి సమయం 2014 తర్వాత వచ్చినటువంటి ఈ సమయంలో ఇన్ని సమస్యలు వస్తే ఏ సమస్య మీదైనా నిలబడి ఇదిగో ప్రజలకి ఇక్కడ అన్యాయం జరిగింది, ఈ అన్యాయం ఎందుకు మీరు చేశారు అని చెప్పి నిలదీయగలిగే దమ్ము మీకు కనిపించలేదు కదా. మాకు నిలదీయలేదు, నిలదీసేటువంటి అవసరం కూడా మీకు లేదనుకుంటా మేబీ. ఎందుకంటే ఒక మైక్ మీ చేతికిస్తే, నా అభిమానులారా, మీరంటే నాకు ప్రాణం,
మీరంటే నాకు అది నాకు మీరంటే నాకు ఇది అని చెప్పి వాళ్ళ మనసులో ఏదో మీరు కూరుకుపోయి వాళ్ళని ఏదో రెచ్చగొట్టే విధంగా మీరు మాట్లాడేసి వాళ్ళ కాడ మీరు మనసులో స్థానం సంపాదించుకోవచ్చాము. నేను కాదని చెప్పను, ఎందుకంటే మీకు సినిమా ఒక సినిమా హీరో కాబట్టి. కానీ కష్టపడి పొలంలో పనిచేసి నానా బాధలు పడి పొద్దనక రే అనక తిండి తినక అప్పులు చేసి సొప్పులు చేసి పంట పండించే రైతు కడికి పోయి నువ్వు మాట్లాడే హక్కు నీకు ఏనాటికి ఉండదు. ఏనాడన్నా ప్రశ్నించాడా? ప్రశ్నించలేదు కదా. ఇన్ని ఇబ్బందులు జరుగుతుంటే, ఇన్ని విధాలుగా ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఎక్కడన్నా కనీసం బయటకు వచ్చి ఒక్కరోజైనా చెప్పాడా? విశాఖపట్నం, విజయవాడ, చిత్తూరు, లేకపోతే అదే తిరుపతి, పెద్ద పెద్ద టౌన్లో ఎక్కడైతే సినిమా థియేటర్లు దండిగా ఉండి ఆయన అభిమాన సంఘాలు ఏ ప్రాంతాల్లో ఉంటాయో ఆ ప్రాంతాలకు పోయి ఆయన మీటింగ్లు పెట్టి ఒక పెళ్లి పండు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ లోటు బడ్జెట్లో ఉంది. కొత్తగా రాష్ట్రం ఏర్పడుతున్నప్పుడు కొన్ని సమస్యలు తలెత్తుతాయి, దానికి సహకరించాల్సింది పోయి ఇలా నిందలు వేయటం సరికాదు. అనా మురళీధర్ గారు, సమస్యలు మీ దాకొస్తే సమస్యలు పక్కబడుకుంటే సంతోషాలు కాదండి. ఎందుకంటే సమస్యలు ఉంటాయని అందరికీ తెలుసు. సమస్యలు ఉంటాయని తెలిసి కూడా ఒక సీనియర్ ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు 2014 ముందు ఏ అయితే చేయలేనటువంటి హామీలని ఈ రోజు అంటున్నారో, సాధ్యం కానటువంటి హామీలని ఈ రోజు కోతలు కోస్తున్నారో, అటువంటి హామీలు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు హామీలు ఇచ్చినప్పుడు మీరు ఏం చేస్తున్నారు? బర్రెలు కాస్తున్నారా? బర్రెలు కాస్తున్నారా అంటే ప్రజల్ని ఏదైనా మోసం చేయొచ్చు, రైతులను ఎలాగైనా ముంచేయచ్చు, నిరుద్యోగ యువకులకి వాళ్ళు ఎలా పడితే అలా ఇసిరేయచ్చు. మహిళలు అంటావా? వాళ్ళు ఉంటే ఏంది, పోతే ఏంది, అంతే కదా మీ ఎజెండా. ఏంటంటే ఎలక్షన్కి పోయి ఏదో ఒకటి నాలుగు మాటలు చెప్పేసి తీయగా ఎలక్షన్ అప్పుడు ఏదైనా ఎలక్షన్ మేనేజ్మెంట్ చేసేసి అవసరమైతే మనం దాచేసిన డబ్బులు సింగపూర్లోనో అమెరికాలోనో దాచిపెట్టున్నాం కాబట్టి ఆ దోచిన డబ్బును తీసుకొచ్చి ఇక్కడ పనిచేసి గెలిచేయచ్చు అనేటువంటి ఒక అహంకారపూరిత భావమే కదా ఇదంతా. అదే కదా ఇది. అటు చంద్రబాబు నాయుడు గారు అంత దుస్సాహసంతో ఏదైతే ప్రత్యేక హోదాను కూడా తుంగలో తొక్కినప్పుడు కూడా కనీసం ప్రశ్నించలేనటువంటి ఈయన ఈరోజు ప్రజలకి ఏదో చించుతానని చెప్పి మీరు సభలు పెట్టి ఈ చెప్పి అవతల వాళ్ళ పార్టీ మీరు ఎన్నిసార్లు ప్రశ్నించినా ఎన్నిసార్లు ఏం చేసినా ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించడానికే మీ దమ్ము ధైర్యాలు పనికొస్తున్నాయి. తప్పితే ఏనాడు ప్రభుత్వాన్ని ఏలుతున్నటువంటి ఇప్పుడు ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి టీడీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించలేనటువంటి చేత గాని నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఖచ్చితంగా అది పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి మీరు ఒప్పుకోవాలి. ఒప్పుకోక మీకు తప్పదు కూడా. ఎందుకంటే ఆలోచించండి, ఈ రాష్ట్రంలో ఏం సమస్యలు రాలేదు అని ఆలోచించండి ఒక్కసారి. ఎందుకంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరుద్యోగ యువకులకి ఖచ్చితంగా ఉద్యోగ కల్పన ఖచ్చితంగా సాధ్యం అవుతుందని చెప్పి, అదేవిధంగా ఉద్యోగాలు రాకపోతే నిరుద్యోగ వృద్ధి వాళ్ళని ఆదుకుంటారని చెప్పారు. ఈనాడు సగటు నిరుద్యోగి ఈరోజు వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర భారంగా బతుకుతున్నాడా లేదా? ఖచ్చితంగా బతుకుతున్నాడు కదా. అయినా కూడా మనకేం పట్టలేదు, మనకేమి లేదు, మన సినిమాలు మనకున్నాయి, మన రెమ్యునేషన్ మనకుంది, మన హ్యాపీగా సినిమాలకు వెళ్తాం, షికారులు చేస్తాం, అవసరమైతే లండన్కి వెళ్తాం, షూటింగ్ లింగో దగ్గరికి వెళ్తాం, హ్యాపీగా డాన్స్ వేస్తాం, హీరోతో వచ్చేస్తాం. ఇంతే తప్ప ప్రజల కోసం ప్రశ్నించడానికి ఎప్పుడు వస్తారని ఆయన అంటే, ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక సమస్యను తీసుకొచ్చి సమస్య పైన నిలబడి ప్రజల కోసం కష్టపడుతున్నాడంటే అప్పుడు బయటకు వస్తాడు. ఎందుకని? టీడీపీని కాపాడడానికి. ఇక్కడ టీడీపీ పార్టీ అనాలా, దీన్ని జనసేన పార్టీ అనాలా? మరి టీడీపీ పార్టీ అన్నానని చెప్పి ఏదైతే జనసేన నాయకులు ఫీల్ అవుతున్నారో అలా ఫీల్ అయ్యేటువంటి వాళ్ళకి నేను అడుగుతున్నాను, ఈ ప్రజల సమస్యల పైన ప్రభుత్వాన్ని ఏనాడైనా నిలదీసింటే ఆ నిలదీసినటువంటి ఆ ఆడియోలు కానీ వీడియోలు కానీ ఏమైనా ఉంటే మాకు పంపించండి. 25 మంది ఎమ్మెల్యేని తీసుకుంటే సిగ్గులేనటువంటి చంద్రబాబు నాయుడుకి ఏనాడన్నా పవన్ కళ్యాణ్ గారికి కామన్ సెన్స్ ఉంటే ప్రశ్నించాడా? ఎలాగయ్యా ఆ ఓట్లు వేసినటువంటి వాళ్ళు వైసీపీకి వేశారు కదా, మీరు ఎలా తీసుకున్నారు, మీకు సిగ్గు లేదా అని చెప్పి ఏనాడన్నా ప్రశ్నించాడా? మరి ఆయన నిజాయితీ ఏ మూలం దాక్కుంది, ఏ ఊరికి వెళ్ళింది, ఎక్కడ బర్రెలు కాస్తుంది? మరి నిజాయితీ అని పొద్దు లేసి ఎవడైతే పవన్ కళ్యాణ్ అభిమానులు ఉంటాడో వాళ్ళందరూ నిజాయితీ అంటారు. ఆ నిజాయితీ అనేది మనసులో దాచుకుంటేనో ఏదో మూల పాతేస్తేనో కాదండి, బయటికి తీయండి, ప్రశ్నించండి. ప్రశ్నించడానికి చేత కాకపోతే మా వల్ల కాదు, మా వల్ల మాకు భయం అండి చంద్రబాబు నాయుడు ప్రశ్నించడానికి. మాకు అంత సత్తా కానీ అంత సేవ కానీ మాకు ఏడవలేదు, మా వల్ల కాదు, ప్రజలు ఎలా చచ్చినా మేము చూస్తాం, రైతులు ఎక్కడ దూకుపోయినా మాకు పర్లేదు, మహిళలు అంటారు వాళ్ళు బతికినా పోయినా వాళ్ళు ఉన్నా ఏమైనా మాకు అవసరం లేదు, మా బతికే ఎంత అండి చెప్పని ఒప్పుకోండి, మేము సైలెంట్గా ఉంటాం. ఏమన్నా అంటే పవన్ కళ్యాణ్ గారిని అనగానే ఒక్కసారిగా ఎక్కడలేనటువంటి అభిమానులు కార్యకర్తలు ఒక్కసారిగా వాళ్ళ నెంబర్లు కనుక్కొని వాళ్ళని హెరాస్ చేయడానికి ఎక్కడలేనటువంటి వాళ్ళకి ఇన్స్పిరేషన్ ఉంది. ఆ ఇన్స్పిరేషన్ ఉన్నటువంటి ఆ వ్యక్తులకు కూడా నేను చెప్తున్నాను, ఆ నైపుణ్యత అంత ఆ యొక్క ఏమంటారు ఆ అంకుటిత భావం ఎవరినో తిట్టడానికో ఎవరికో ఫోన్ చేసి బెదిరించడానికి వాడకుండా మీ పవన్ కళ్యాణ్ ఏం చేశాడని చెప్పి ఒక లిస్ట్ తీసుకోండి. మీకు లిస్ట్ తీసుకోండి ఏం చేశాడు ఈ 4 సంవత్సరాల కాలంలో టీడీపీ చేత మనం ఏం చేయించగలిగాం,
ఏం చేయించి ఏం ప్రజలకు మనం దగ్గర అవ్వగలిగామని ఆలోచించండి. కేవలం మీడియా మేనేజ్మెంట్ తో మీరు ఏదో చేసేద్దాం అనుకుంటే, అభిమానులతో ఏదైనా చేసేద్దాం అనుకుంటే ఖచ్చితంగా అది మీ వెర్రితనం అవుతుంది, ఖచ్చితంగా అది మీ పిచ్చితనం అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈనాడు ప్రత్యేక హోదా మీద నిలబడినా కూడా కనీసం నీ నోటితో ప్రత్యేక హోదా గురించి పోరాడేటువంటి, మొదటి నుంచి పోరాడేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని అనడానికి కూడా నువ్వు నామోషిలో కొట్టగలాడుతున్నావు అంటే ఖచ్చితంగా ఈనాటికి నువ్వు రాజకీయాలే చేస్తున్నావు, ఖచ్చితంగా నువ్వు టీడీపీకి తొత్తులాగా ప్రవర్తిస్తున్నావు. మరి నీకు నిజాయితీ ఎక్కడుంది? నిజంగా చెప్పండి. ఈనాడు ప్రత్యేక హోదా గురించి మొదటి నుంచి యువభైరుడు పెట్టి ప్రతి ప్రాంతంలో తిరిగి ప్రతి జిల్లాకి తిరిగి ప్రతి ఒక్క యువకుడి చైతన్యవంతం చేసినటువంటి ఏకైక లేదు జగన్మోహన్ రెడ్డి గారు కాదు అని మీరు చెప్పగలుగుతారా? కాదు అని మీరు చెప్పగలుగుతారా? అటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని పోరాడుతున్నటువంటి, ప్రజల కోసం ప్రశ్నిస్తున్నటువంటి, ప్రజల మధ్య తిరుగుతున్నటువంటి, నిరంతరం ప్రజల కోసమే, ప్రజల మధ్య వాళ్ళతో పాటే ఉంటూ వాళ్ళతో పాటు తిరుగుతూ వాళ్ళ సమస్యలను తెలుసుకుంటూ వాళ్ళ సమస్యల పైన పోరాడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించడానికి ఒంటి కాలిపైన లేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేసినటువంటి, ఆయన సపోర్ట్ చేసినటువంటి టీడీపీని ప్రశ్నించడానికి ఆయన దమ్ము కానీ ధైర్యం కానీ ఆయన చేవ ఏ పక్కకి వెళ్ళిందని నాకు అర్థం కావట్లేదు. అంటే నీ యొక్క నాయకుడిని ప్రశ్నించడానికి నీకు దమ్ము లేదు కానీ అపోజిషన్ పార్టీని ప్రశ్నించడానికి, ప్రతిపక్ష పార్టీని ప్రశ్నించడానికి నీకు ఎక్కడలేనటువంటి ఉత్సాహం ఎలా వస్తుంది? ఎలా వస్తుంది? ఈనాటికి పవన్ కళ్యాణ్ గారు ఏనాడన్నా మోడీ గారిని ప్రశ్నించారా? 24 గంటలు జనసేన కార్యకర్తలు అడుగుతారేమని, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా ప్రశ్నించారా? మోడీ గారిని ప్రశ్నించారా? మోడీ గారిని ప్రశ్న, జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ పురవీధుల్లో, ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారే వెళ్ళి అక్కడ నిరాహార దీక్ష చేశారు ప్రత్యేక హోదా కోసం. నిన్నటికి నిన్న మేము ఏదైతే మన వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక స్టాండ్ తీసుకుని మా వాయిస్ కేంద్రంలో ఉన్నటువంటి పెద్దల సభకు కూడా వినపడాలని చెప్పి వైసీపీ పార్టీ అంతా ఏదైతే ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నటువంటి అన్ని పార్టీలు కలుపుకొని పోవాలని చెప్పి వెళ్ళాం. కానీ వచ్చినటువంటి పార్టీలు చిన్న పార్టీలైనా పర్లేదు కానీ కలుపుకొని వెళ్ళాం. పెద్ద పార్టీలు అయినటువంటి టీడీపీ కానీ అదే విధంగా అభిమానుల ముసుగులో అభిమానులు వాడుకుంటున్న జనసేన పార్టీ ఏమాత్రం ముందుకు రాలేదే, ముందుకు వచ్చి పోరాడలేదే. అయినా కూడా మా స్టాండ్ మేము పక్క తీసుకోలేదు. ఢిల్లీలోకి వెళ్ళాం, పోరాడాం, పోరాడి అరెస్టులు అయినా సరే మా వాయిస్ ని కేంద్రంలో వినిపించాం. అది మా దమ్ము. మా దమ్ము గురించి ప్రశ్నించి మీ దమ్ములు ఎక్కడ దాచిపెట్టుకున్నారో మాకు అర్థం కావట్లేదు. ఇన్ని సంవత్సరాల కాలంలో మీ సమస్యలే మీకు కనిపించలేదంటే సమస్యలపైన మీరు దృష్టి పెట్టలేదా? సమస్యలను అసలు మీరు పట్టించుకోలేదా? మనకెందుకు లే సమస్యలు అని చెప్పి మీరు షూటింగ్ లో పాల్గొని ఇవన్నీ వదిలేశారా? ఏంటి అసలు మీ ఉద్దేశం ఏంటి? మీ ఉద్దేశాలు ఏంటనే వాళ్ళకి అర్థం కావట్లేదు. ఈ రాష్ట్రంలో ఉండేటువంటి బడుగు బలహీన వర్గాలకైతే మీరు ఏ స్టాండ్ తీసుకున్నారో వాళ్ళకి అర్థం కాక పిచ్చెక్కుతుంది. వాళ్ళకి మీ అభిమానులు కూడా మీకు సమాధానం ఎలా చెప్పాలి అర్థం కాక, మీకు ఏ విధంగా సపోర్ట్ చేయాలి అర్థం కాక కేవలం వెర్రితనంతో మీరు ఊ అంటే ఊ అంటున్నారు, ఆ అంటే ఆ అంటున్నారు. తప్పితే నిజంగా మీ అభిమానులకు కూడా క్లారిటీ లేదు. ఈనాటి వరకు 4 సంవత్సరాల వరకు కనీసం ఒక స్థితి గతి ఏమీ లేకుండా ఒక పార్టీ పెట్టేసి, పార్టీ అంటే ఆ పార్టీ ఎందుకు పెట్టామో మాకు తెలుసు. ఎందుకంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయకూడదు అనేటువంటి ఒక కుటిల యత్నంతో చంద్రబాబు నాయుడు గారు మీరు ఏకమై పెట్టినటువంటి పార్టీ అది. అది పెద్ద టీడీపీ, మీది పిల్ల టీడీపీ. ఈనాడు మీరు ఏదైనా ఏమంటారు చూడండి, ఈనాడు మీరు బహిరంగ సభలు పెట్టి మేమేం చేయబోతామో ప్రకటిస్తామని మీరు అన్నా కూడా మీ ప్రకటనలన్నీ కేవలం మాటలే. ఎందుకంటే మీ అన్నగారు చేసిన ప్రకటనలకే ఇంతవరకు మీరు క్లారిటీ ఇవ్వలేదు. 2008 సంవత్సరం మీ అన్నగారు పార్టీ పెట్టినప్పుడు మీ అన్నగారు పార్టీలో మీరు యువత ఏదైతే మీరు యువజన పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు, ప్రజారాజ్యం పార్టీ ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి గారు అయితే మీరు యువజన పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. మరి మీరు యువజన అప్పుడు ఆ పార్టీ అధ్యక్షుడిగా ఉండి మీరు ఏం చేశారు ఇంతవరకు? మీ పార్టీ మూసేశారు, తలుపులు మూసేసి బేరం పెట్టేసి కాంగ్రెస్ లో కలిపేశారు. కాంగ్రెస్ లో కలిసినప్పుడు నువ్వు కానీ మీ అన్న కానీ బయటకు వచ్చి కనీసం నీకు ఓటేసినటువంటి 80 లక్షల మంది ఓటర్లకు కానీ, నిన్ను నమ్మినటువంటి ఎమ్మెల్యే క్యాండిడేట్లకు కానీ, నువ్వు ఏదైతే నిన్ను నమ్మి ఏదైతే దివాళా ఎత్తిపోయినటువంటి పంచాయతీ కాడి నుంచి మండలం కాడి నుంచి అదే విధంగా కాన్స్టిట్యున్సీ దాకా 100 మంది కార్యకర్తలు నమ్ముకొని దివాళా ఎత్తిపోయారు, వాళ్ళకి ఏనాడన్నా బహిరంగంగా బయటకు వచ్చి మీడియా ముఖంగా వాళ్ళకి క్షమాపణ తెలియజేశావా? నువ్వు పీకినటువంటి జెండాకి ఇంతవరకు సమాధానం చెప్పకుండా ఉన్నావు. మళ్ళా నువ్వు జెండా పెట్టేసి ప్రజలారా నమ్మండి అంటే ప్రజలు నిన్ను నమ్మరు. మేధావులు ముసుగు తగిలించేసుకొని ఆ మేధావి అనే దగ్గరికి ఒక 4 మేధావులు తెచ్చేసి ఆ 4 మేధావులతో పాటు నేను కూర్చున్నాను కాబట్టి నేను మేధావినే, నేను చెప్పేదంతా ప్రజల కోసం అంటే నువ్వేదో నాటకాలు చేస్తే నమ్మేసి నీ నాటకాల మాయలో పడిపోవడానికి మేమేమైనా సినిమా అభిమానులం కాదు, ప్రజల కోసం పనిచేసి ప్రజల బాధను కల్లారా చూసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలం కాబట్టి నీ యొక్క కుటిల యత్నాలు కనిపెట్టలేనటువంటి పిచ్చి వాళ్ళం అయితే మేము కాదు. ఖచ్చితంగా నీ స్వభావాలు మాకు తెలుసు, నీ ఆశయాలు తెలుసు, నీ యొక్క కుటిల ఏమంటారు నువ్వు చేసినటువంటి అన్యాయాలన్నీ మాకు తెలుసు. ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా, పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ పవన్ కళ్యాణ్ గారి పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు కానీ పార్టీ లీడర్లు కానీ కొంతమంది అంటారు పవన్ కళ్యాణ్ గారు చాలా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్వభావి, చాలా మంచి నేచర్ ఉన్నటువంటి వ్యక్తి,
చాలా ఆదర్శప్రాయమైనటువంటి వ్యక్తి అని చాలా మంది గొప్పగా మాట్లాడుతున్నారు. నిజంగా అంత గొప్ప వ్యక్తి నిజంగా కొంతమంది ప్రశ్నిస్తారు, తప్పే ఉంది దాంట్లో. ఏంటండి మీరు నిజంగా అంత ఆదర్శనీయమైన వ్యక్తులైతే మీరు చేసిన తప్పులు లేవా? మీరు చేసిన తప్పులు ఏమి లేవా? మీ అభిమానులు ఇష్టానుసారంగా ఎలా పడితే అలాగా ఒక లైవ్ 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 లో ఒక పెద్ద న్యూస్ ఛానల్ లో లైవ్ లో మాట్లాడుతున్నప్పుడే ఫోన్లు చేసి నా కొడక నీ అడ్రస్ ఏందిరా, నీ ఏరియా ఏందిరా, నిన్ను చంపేస్తానా, నరికేస్తానంటే కనీసం ఏ ఒక్క జనసేన నాయకుడైనా, ఏ ఒక్క జనసేన కార్యకర్త అయినా, ఏ ఒక్క జనసేన లీడర్ అయినా బయటకు వచ్చి అలా మాట్లాడడం తప్పు అన్నటువంటి వాడు ఒక్కడైనా ఉన్నాడా? ఉంటే మాకు చూపించండి నిజంగా మీద ఆదర్శవంతమైనటువంటి పార్టీ అని మేమే అంటాం. చేసేవన్నీ పనికిమాలిన పనులు, మాట్లాడేవన్నీ ఏమంటారు నీచమైన భాష. మళ్ళీ బయటకేమో బయటకు వచ్చి మీడియా కనపడంగానే చాలా ఉన్నతమైన స్వభావాలు, చాలా ఉన్నతమైన వ్యక్తిత్వాలు, ఎందుకండి ఉన్నతాలు ఏం చెప్పి అయినా మాటలు బాగున్నాయి కాబట్టి, అన్నానికి చాలా నీట్ గా ఉంది కాబట్టి, క్లారిటీగా ఉంది కాబట్టి ఏంటంటే భాష ఆడేస్తే మంచి వాళ్ళు అయిపోరు. మనం ఏంటో ప్రజలకి తెలుసు, ముందర ప్రజలకి మనం తెలుసు కదా. ఆల్రెడీ మనం జెండా ఎత్తేసిన వాళ్ళే, కొత్తగా పార్టీ పెట్టిన వాళ్ళు కాదు. ఆల్రెడీ ప్రజారాజ్యం పెట్టి ప్రజలు ముంచేసిన వ్యక్తులే. ఇప్పుడు ఏదో మీరు పెట్టేసి ప్రజలకి ఏదో దగ్గర అయిపోదాం అనుకుంటే అది మీ పిచ్చితనం. ప్రజలైతే మిమ్మల్ని నమ్మరండి, రైతులను నమ్మరు, నిరుద్యోగ యువకులను నమ్మరు. ఎందుకంటే వాళ్ళ కోసం మీరు వరగబెట్టింది శూన్యం. ఈ 4 సంవత్సరాల మీరు వరగబెట్టింది శూన్యం. అదే ప్రజల గురించి, యువకుల గురించి, నిరుద్యోగ యువకుల గురించి పక్కన పెడితే ఈ 4 సంవత్సరాలు 4 సినిమాలు చేసి 100 కోట్లు సంపాదించుకున్నాను. మీ ఆదాయం బాగానే ఉంది, నిరుద్యోగ యువకుల ఆదాయం బాగాలేదు, రైతుల ఆదాయం అంతకంటే దరిద్రంగా అయిపోయింది. రుణమాఫీ అని చెప్పి రుణమాఫీ అనే బోగస్తో ఏ ఒక్కడికైనా రుణమాఫీ అయిందా? టీడీపీలో ఉన్నటువంటి వాళ్ళలో కూడా కొంతమంది కాలేదు. టీడీపీలో ఎవరైతే జన్మభూమి కమిటీలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు చదివితే ఏళ్ళు చూపిస్తారో వాళ్ళకే రుణమాఫీ అయింది. డ్వాక్రా రుణమాఫీ అయిందా? డ్వాక్రా రుణమాఫీ అయిందో లేదో ఒకసారి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి, గ్రామీణ ప్రాంతంలో ఉన్న మహిళల దగ్గరికి వెళ్ళండి, వాళ్ళు చెప్తారు అయిందో లేదో. క్లారిటీగా నిలబెట్టి వాళ్ళే చెప్తారు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక మహిళ దగ్గరికి వెళితే రుణమాఫీ అయిందా అని వాళ్ళు అడగండి, వాళ్ళే చెప్తారు అయిందా లేదా. అంతది చంద్రబాబు నాయుడు గారు రాకముందు వాళ్ళకి ఎంత వడ్డీ ఉంది, ఇట్లా ఎంత అమౌంట్ ఉంది, ఇప్పుడు ఎంత కట్టాల్సి ఉంది అని వాళ్ళు అడగండి, వాళ్ళు చెప్తారు. ఏమాత్రం క్లారిటీ తెలియదు. కేవలం చంద్రబాబు నాయుడు ఒక మేధావి అనేసి ఆనాడు డయాస్ మీద మీరు కూర్చొని మీరు మాట్లాడిన ప్రతి మాట ఈ రోజు కూడా గుర్తుంది. ఏమని జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ, జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయపడు దోచుకున్నాడని చెప్పి ఎలా పడితే అలా మాట్లాడేసి చంద్రబాబు నాయుడు గారు మేధావి, ఆయన ఇచ్చినటువంటి ప్రతి హామీకి, ఆయన ఇచ్చినటువంటి 600 హామీలకి నేనే హామీ, నేను ప్రశ్నిస్తాను, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానని చెప్పి, నేను మీ ముందుంటానని చెప్పి ఇష్టానుసారంగా సినిమా డైలాగులు వర్షాలు కురిపించావే, మరి ఎక్కడికి పోయింది నీ ధైర్యం? ఏం మూలకపోయింది? ప్రజలు అర్థం చేసుకోవాలి, ప్రజలు ఎలాంటి వాళ్ళ మాయలో పడ్డారు అంటే ఖచ్చితంగా మన గొయ్యి మనం తీసుకున్నట్టే. వీళ్ళు ప్రజల కోసం పనిచేయరండి, ప్రభుత్వాల్లో ఉండేటువంటి కొంతమంది పెద్ద వ్యక్తుల కోసం పనిచేస్తారు. వాళ్ళు పెంచుకునేటువంటి పెంపుడు వ్యక్తుల్లాగా పనిచేస్తారు తప్పితే వీళ్ళకనేది ఒక జెండా ఎజెండా అనేది ఏది ఉండదు. ప్రజలకు ఏదైనా చెయ్యాలనేటువంటి స్వభావాలు వీళ్ళకు ఉండవు. ఏదో ఒకటి ముసుగు తగిలించుకొని ఆ ముసుగులో ఏదో ఒకటి చేసేసి అవతల వాళ్ళకి మేలు చేసి వీళ్ళకి నచ్చినటువంటి వ్యక్తులను ఎలాగైనా తొక్కేయాలి అనేటువంటి ఒక కుటిలయత్నంతో చేసేటువంటి ఒక చేత గాని పనులు తప్ప ప్రజలకు వరగపెట్టేటువంటి పనులు దీంట్లో ఏమీ లేవు. ఈనాడు ఎలక్షన్ నిజంగా చాలా మంది అంటారు ఏంది జనసేన పార్టీ చాలా సిద్ధాంతమైన పార్టీ, ప్రజలకు ఎప్పుడు చేరువుగా ఉంటుంది అంటారు. మరి ప్రజలకు ఎప్పుడు చేరువుగా ఉండేటువంటి మీరు 4 సంవత్సరాల కాలంలో మీ ఎజెండా ప్రకటించడానికి 4 సంవత్సరాలు అంటే ఎజెండా అనేది లేకుండా పార్టీ పెట్టారా? ఏదైనా ఒక పార్టీ పెట్టేటప్పుడు ఒక పార్టీకి ఒక ఎజెండా అనేది ఉంటుంది. ఇదిగో మనం ఇది వచ్చిన తర్వాత ఇది చెయ్యాలి, ఈ ఎజెండాతో ప్రజలకు మేలు జరుగుతుంది అని చెప్పి అనుకుని ఎవడైనా పార్టీ పెడతారు. ఇంతవరకు ఒక ఎజెండా లేనటువంటి పార్టీగా ఉన్న మీరు ఈనాడు మీ ఎజెండా ప్రకటిస్తామంటే అంటే ఎలక్షన్ కోసం కాదా ఇది? ఎలక్షన్ మేనేజ్మెంట్ కాదా ఇది? మళ్ళీ ఎలక్షన్ కోసం కాదు, నేను సీఎం అవ్వాలని నాకు లేదు, అది లేదు, ఇది లేదని సొల్లు మాట్లాడేందుకు అవ్వాలనుకుంటే అవ్వాలనుకుంటా చెప్పు, మరి తప్పేముంది దాంట్లో? నిజాయితీగా చెప్పడానికి భయపడేటువంటి నువ్వు ప్రజలకు వరగబెడతావా? ప్రజలకు మేలు చేస్తావా? ముందు నీ వల్ల దివాలా ఎత్తిపోయినటువంటి ప్రజారాజ్యంలో ఉన్నటువంటి ఏదైతే అప్పుడు పోటీ చేసి ఓడిపోయి నిన్ను నమ్ముకొని నీకు లక్షల కోట్లు ఏమైనా ముడుపులు చెల్లించారో వాళ్ళ ముందర బాగుపరచు. నీ వల్ల దివాలా ఎత్తిపోయి ఈనాటికి అడక్క తింటున్నారో, అర్థం కాక అర్థం కాని స్థితిలో దివాలా ఎత్తిపోయి ఇళ్ళ దగ్గర అడక్క తింటున్నారో వాళ్ళ బాగుపరచు ముందర. నువ్వు ప్రజల్ని బాగుపరచేది కాదు, నిన్ను నమ్మినటువంటి వాళ్ళని, నిన్ను నమ్మి మునిగిపోయిన వాళ్ళ ముందర బాగుపరచు. కనీసం వాళ్ళ పరామర్శించడానికి దిక్కు లేదు. నీ సినిమా తీసుకొని నీ సినిమా వల్ల మునిగిపోయి నడి రోడ్డు పైన మందు తాగి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించిన వ్యక్తికి కూడా కనీసం పరామర్శించడానికి టైం లేనట్టు నువ్వు
ప్రజలకు వరగబెట్టి ప్రజలకు మేలు చేసి ప్రజల ముఖం పైన చిరునవ్వు చూస్తారంట. సినిమా డైలాగులు అయ్యి సినిమాలో నటిస్తావు కాబట్టి బయట నటించేస్తే ప్రజలు నమ్మేస్తారు. ఒక్క నిమిషం అండి, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు తప్ప ప్రజలంతా చంద్రబాబు పాలనలో సంతృప్తిగా ఉన్నారు. చాలా చాలా సంతృప్తిగా ఉన్నారు మురళీధర్ రెడ్డి గారు, చాలా చాలా సంతృప్తిగా ఉన్నారు. ఆ సంతృప్తి ఎంత అనేది మాట్లాడుకుందాం. ఆ సమయం వచ్చినప్పుడు మీరు నేను ఖచ్చితంగా మాట్లాడుకుందాం. ఆయన పాలనలో మీకెంత సంతృప్తి ఉందో మాకు తెలియదు, కానీ రైతులకి సంతృప్తి ఉందని మీరు అనకండి. ఎందుకంటే మీరు రైతు కాకపోవచ్చు, మేము రైతులమే. మా పార్టీ రైతులకు నిబద్ధతగా ఉన్నటువంటి, రైతుల కోసం ముఖ్యంగా పనిచేసేటువంటి పార్టీ. కాబట్టి మీ సంతోషంగా ఉంటే రాష్ట్రం అంతా సంతోషంగా ఉందంటే ఎలాగండి? చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారు కాబట్టి, ఆ సీఎం మీకేదో మీకు కొంచెం చనువు కాబట్టి, మీకేదో 4 కాంట్రాక్ట్లు వచ్చాయి కాబట్టి, ఆ కాంట్రాక్ట్లో మీరేదో 4 కోట్లు సంపాదించుకున్నారు కాబట్టి, చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చాలా సుభిక్షంగా, చాలా సురక్షితంగా, ప్రజలకు చాలా మేలు చేసే విధంగా ఉందని మీరంటే ఎలాగండి? ప్రజలు అనాలి. మీరు గ్రామీణ ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఉండేటువంటి రైతులను అడగండి, అయ్యా మీకు పంటలు పండుతున్నాయా, నేల వస్తుందని అడగండి. తరుముకుంటారు అక్కడి నుంచి. అయ్యా మీకు పండిన పంటకు ఏమైనా గిట్టుబాటు ధర ఉందా అని అడగండి, అక్కడి నుంచి కొట్టి తరుగుతారు. అయ్యా ఏందయ్యా చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఎలా ఉంది, పరిపాలన ఎలా సాగిస్తున్నారు, మీకు ఏమైనా రుణమాఫీలు అయ్యా అని అడగండి. అడగొద్దు, దయచేసి అడగాలనుకో, మీరు అక్కడి నుంచి కదలేరు. ఎందుకంటే అంత దయనీయమైన స్థితిలో రైతులు కొట్టగలాడుతున్నారు. కనీసం రైతు అనేవాడు 3 పూటలు అన్నం తినలేని స్థితికి ఈరోజు దిగజారాడు అంటే మనం సిగ్గుపడాలి. అటువంటి పరిపాలన చేస్తున్న చంద్రబాబు నాయుడు తలంచుకోవాలి సిగ్గుతో. అటువంటి పరిపాలనకు సపోర్ట్ చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు తనకు సమాధానం చెప్పాలి. సమాధానాలు చెప్పకుండా ఏమీ లేకుండా ఎజెండాలు జెండాలు ఏదో పెట్టేసి, ఏదేదో మాట్లాడేసి, 4 స్క్రిప్ట్లు తీసుకొచ్చి మాట్లాడేసి ప్రజల్ని మోసం చేసేసి పాతేద్దాం జెండా అనుకుంటే ఎలాగండి? మీరు ఎందుకంటే నిజాయితీ 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 అని ఆ నిజాయితీ పదాన్నే మీరు ఏదో ఓన్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టి నేను అంటున్నాను. ఆ నిజాయితీ కలిగినటువంటి వ్యక్తులు ఎవరైతే నిజాయితీగా వ్యవసాయం చేసుకున్నటువంటి రైతులకి ఎంతవరకు నిజాయితీగా మీరు చేశారో చెప్పండి. చెప్పి మీరు ప్రజలకి, ప్రజల తరఫున పనిచేసి మీరు ఎంతవరకు మేలు చేశారో ఒకసారి లెక్కలు చెప్తే రైతులు కూడా సాటిస్ఫై అవుతారు. ఇక్కడ అయ్యాయి అంటే అండి, రుణమాఫీ సంపూర్ణంగా అయింది అని అంటే అది మన పిచ్చితనం అవుతుందండి. ఎందుకంటే ఈనాడు మేము రైతులే, మా ఇంట్లో వాళ్ళు ఏమైనా బిజినెస్ మ్యాన్ ఏం కాదు కదా, మేము రైతులే, మాకు పాస్బుక్లు ఉన్నాయి, మాకు ఇవి ఉన్నాయి కదా, మరి మాకు కాలేదే. మరి చెప్పినట్టు అమౌంట్ ఏంది ఆ రోజు? ఏదైతే ఎలక్షన్ ముందు సాధ్యం కాదని చెప్పి జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్ చెప్పారు, రుణమాఫీ సాధ్యం కాదు, మన బడ్జెట్ అది కాదంటే జగన్మోహన్ రెడ్డి గారు అందరూ ఏమన్నారు ఆ రోజు? పిచ్చివాడు అన్నారు, ఎర్రివాడు అన్నారు. నిజాయితీగా ఉన్నందుకు అందరూ మీరు ఇచ్చిన ఆ రోజు బిరుదు అది. పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నారు, దోచుకుంటున్న డబ్బు ఉంది కదా, అది ఉంది కదా, ఇది ఉంది అని చెప్పి చేతగాని చేవలేని మాట్లాడారు. మరి ఈ రోజు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే సంపూర్ణ రుణమాఫీ చేయకుండా లక్షన్నర చేస్తానని చెప్పారు. ఆ లక్షన్నరని ఎవరికైనా చేశారంటే కేవలం టీడీపీ వాళ్ళకే చేశారు. అంటే పరిపాలన టీడీపీ కోసం పనిచేస్తుందా, ప్రజల కోసం పనిచేస్తుందా? మరి అలా చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని ఏనాడన్నా ప్రశ్నించడానికి ముందుకు వచ్చినటువంటి మహమైన అయింది పవన్ కళ్యాణ్ గారిది. అయినా కూడా పర్లేదు, మీకేం పర్లేదు, మీకేం కావాలంటే ఆయన చిరునవ్వు కావాలి, ఆయన సినిమాలు కావాలి, ఆయన సినిమాలో టికెట్లు కావాలి. అంతకు మించి మీకు ప్రజలు ఎలా చచ్చినా మీకు పర్లేదు. రైతులు అంటారా, వాళ్ళు బతుకున్నా పోయినా మాకు పర్లేదు, అవసరం అయితే బయట పోయి కొనుక్కొచ్చుకుంటాం, ఇంకో రాష్ట్రం పోయి బియ్యం కొనుక్కొచ్చుకుంటాం, ఇంకో రాష్ట్రం పోయి బతుకుతాం. అంతేగాని మాకు మటుకు మా పవన్ కళ్యాణ్ అనొద్దు, అంతేనా మీకు కావాల్సింది? మీరు ఏ విధంగా ఉన్నా పర్లేదు, కానీ మేమైతే ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం ఎవరైనా సరే ఏ పార్టీ వాళ్ళైనా సరే, అధికార పార్టీ అయినా బయట పార్టీ అయినా అధికార పార్టీ సపోర్ట్ చేసే వాళ్ళైనా కేంద్ర ప్రభుత్వాలైనా ప్రజలకు అన్యాయం చేస్తే ఖచ్చితంగా నిలదీస్తాం. ప్రజలకు నిజంగా మేలు చేయకుండా ప్రజల్ని నిజంగా అబాసుపాలు చేసి ప్రజల్ని నిజంగా రోడ్డు మీద పెట్టడానికి ప్రయత్నిస్తే ఖచ్చితంగా వాళ్ళు నిలదీస్తాం. దానికోసం ఎంత దూరకైనా వెళ్తాం మేము. నిజంగా నిజాయితీ కలిగినటువంటి పవన్ కళ్యాణ్ గారు, మహిళలంటే చాలా చాలా ప్రేమ కలిగినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా మాట్లాడితే దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశం చీల్చి చీల్చి మాట్లాడేటువంటి పవన్ కళ్యాణ్ గారు, దేశం అంటే అంత ప్రేమ ఉందా, మహిళలంటే అంత ప్రేమ ఉందా? మరి అంత ప్రేమ కలిగినటువంటి పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్లిళ్ళు ఎందుకు చేసుకున్నారండి? మాట్లాడుతున్నాం తప్పే, ఎందుకంటే ఆయన ఓన్ విషయం, ఆయన సొంత విషయం అవ్వచ్చు. సొంత విషయమైనా బహిరంగంగా ప్రజల్లోకి వచ్చి ప్రజల మధ్య ఉన్నప్పుడు ఆదర్శప్రాయమైనటువంటి వ్యక్తిత్వం కలిగి ఉండాలి, ఖచ్చితంగా కలిగి ఉండాలి, దాని తప్పేం లేదు కదా. మరి ఆయన చేసుకున్న మాట నిజమే, మరి ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది?
ఒక ఆమెనేమో ఆంధ్రా ఆన్ చేసుకున్నాడు, ఇంకొక ఆమెమో నార్త్ ఇండియా ఆన్ చేసుకున్నాడు, ఇంకొక ఆమెమో బయట అవుట్ ఆఫ్ ఆన్ చేసుకున్నాడు. మరి ఒక ఆమెనేమో పరాదేశం ఆన్ చేసుకుని, ఇంకొక ఆమెనేమో నార్త్ ఇండియా ఉత్తర భారతదేశం ఆన్ చేసుకుని, ఇంకొక ఆమెనేమో ఆంధ్రప్రదేశ్ చేసుకుని, ముగ్గురికి సమన్యాయం చేశాడా? సమన్యాయం ఏమైనా చేశాడా? ఏమన్నా మాట్లాడితే దేశాన్ని విడగొట్టి మాట్లాడతాడు. ఉత్తర భారతదేశం వాళ్ళకి దక్షిణ భారతదేశం చులకనా అంట. ఏ పక్కన నుంచి చులకనా? ఈరోజు చులకనం కనిపించిందా? 2014 ఎలక్షన్ ముందు మోడీ గారు నిలబడిన స్టేజ్ లో నిలబడి ఏమని పొగిడా నువ్వు? ఏమని పొగిడా నువ్వు ఆయన్ని? ఈనాడు కనపడ్డా నీకు లోపాలు ఏమన్నా? ఈనాడు కన్నా ప్రశ్నించావా ఆయన? ఏమన్నా మోడీ గారు నువ్వు తప్పు చేశావని ప్రశ్నించావా? ఆయన్ని ప్రశ్నించడానికి దమ్ము లేక, ఆయన్ని ఎదుర్కొనే సేవ లేక ఈనాడు దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశం నువ్వు మాట్లాడతావు, నువ్వు మాట్లాడతావు. అది కాకుండా ఇంకోటి, మహిళలంటే ఎక్కడలేని గౌరవం ఈయనకి, మహిళలంటే అక్కర్లేని ప్రేమ ఈయనకి, మహిళలంటే అంత ప్రేమ, మహిళలంటే అంత ఇది అంటే నారాయణ విద్యా సంస్థలో కనీసం దరిదాపులుగా 20 పైచిలకి 4 ఉరేసుకొని కానీ బిల్డింగ్ మీద దూకు కానీ చనిపోయారు. స్ట్రెస్ తట్టుకోలేక కానీ, లేకపోతే అక్కడ జరిగిన అవాంఛనీయ సంఘటన వల్ల కానీ చనిపోయారు. ఏనాడన్నా స్పందించి ఎందుకు జరిగిందని నువ్వు ఏనాడన్నా ప్రశ్నించావా? అదే నారాయణ గారి కుమారుడైనటువంటి ఒక వ్యక్తి చనిపోయినాడు, ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన గుండెకి హత్తుకొని ఆయన ఓదార్చిన సంఘటన మర్చిపోయావా? అంటే నీకు నువ్వు ఓదార్చాలంటే ఏ నారాయణ గారు కొడుకో, లేకపోతే ఏ ఏబిఎన్ ఛానల్ లో ఉన్నటువంటి ఒక రూమ్ లో తగలబడితే తప్పితే, సాధారణమైనటువంటి ఆడవాళ్ళు కానీ సాధారణమైన మహిళలు కానీ చనిపోతే నువ్వు స్పందించవు. నువ్వు స్పందించాలంటే అంత పెద్ద విషయం ఉండాలి, అంత పెద్ద కేడర్ ఉండాలి. నువ్వు ఆ కేడర్ కోసం పనిచేసేటప్పుడు ఆ కేడర్ వాళ్ళని చూసుకోయా? మాలాంటి సామాన్యులు నీకెందుకు? నాలాంటి సామాన్యులు మాలాంటి సామాన్యులతో నీకేం పని? నువ్వు ప్రజల కోసం మొరవబెట్టింది ఏం లేకపోయినా, నువ్వు ప్రజల కోసం చించింది ఏమీ లేకపోయినా, మాటల మటుకు ప్రజల కోసమే చేస్తున్నట్టు, చేతల మటుకు పెద్దవాళ్ళకి దగ్గరగా ఉన్నట్టు, బానిసగా ఉన్నట్టు కనపడుతున్నాయి. ఈనాడు మీరు పెట్టేటువంటి ఈ మీటింగ్ లో, మీరు పెట్టేటువంటి ఈ మీటింగ్ లో మీరు ఎన్ని అనౌన్స్మెంట్లు చేసి ఎన్ని రకాలుగా ఎన్ని విధాలుగా, మీరు నాకు తెలుసు ఖచ్చితంగా టీడీపీని ఏమీ పీకలేరు, ఏమి టీడీపీని ఏమి అనలేరు మీరు. ఎందుకంటే మీ టీడీపీకి బానిసలు కదా, మీది పిల్ల టీడీపీ పార్టీ కదా, ఖచ్చితంగా పిల్ల టీడీపీ పార్టీ మీది. కాబట్టి మీరు టీడీపీని ఏమి విమర్శించలేదు, విమర్శించేంత ధైర్యం కూడా మీకు లేదు. మీ విమర్శలు కూడా ఖచ్చితంగా ఈ రోజు కూడా ఈ మీటింగ్ లో కూడా ఖచ్చితంగా వైసీపీ గురించే మాట్లాడతారు. మీకు చేతనైంది వైసీపీ అనడానికి, ఎందుకంటే ప్రజలు చేరువుగా ఉండేది వైసీపీ పార్టీకి, ప్రజలు బ్రహ్మరథం పట్టేది వైసీపీ పార్టీకి. కాబట్టి ప్రజలు దగ్గరగా ఉన్నటువంటి వైసీపీ పార్టీని ఎలాగైనా తొక్కేయాలి, ఎలాగైనా రాబోయే కాలంలో నా మద్దతు, అదేంటి పవన్ కళ్యాణ్ అనేటువంటి ఆయన మద్దతుతో మళ్ళా చంద్రబాబు నాయుడు అధికారంలో తేవాలనేటువంటి ఒక కుటిల యత్నంతో ఈ యొక్క అరాచకాన్ని కొనసాగిస్తున్న మాట వాస్తవం. దయచేసి ప్రజలు ఇది గుర్తించండి, గుర్తించండి. మనం గుర్తించకపోతే మళ్ళా మనం వెళ్ళి కుడితొట్లోనే పడతాం, ఖచ్చితంగా పడతాం, మళ్ళా ఇబ్బంది పడతాం. మళ్ళా ఇటువంటి పరిపాలన వస్తే రాబోయే కాలంలో మనం ఎలా బతకాలని ఆలోచించండి. ఇప్పుడు ఉన్నటువంటి అరాచకాలు చాలవా, ఈ ప్రభుత్వాలు చేసినటువంటి అన్యాయాలు చాలవా, ఈ అన్యాయాలు చేసినప్పుడు ప్రశ్నించినటువంటి నోరు మెదపినటువంటి ఇటువంటి చేవ చచ్చినటువంటి రాజకీయ నాయకులు చేసినటువంటి విన్యాసాలు చాలవా? ఆలోచించండి, ఆలోచించి మారండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రతి దాని మీద నిలబడి ఖచ్చితంగా ఆయన వాయిస్ వినిపిస్తున్నాడు. ఆ వాయిస్ వినిపించే దాంట్లో కొన్ని పత్ర ఛానల్ చూపించినా చూపించకపోయినా ప్రజలకు అర్థమవుతున్నాయి. ప్రతి ప్రాంతంలో ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రజలు అర్థం చేసుకుంటున్నారు ఆయన స్వభావం ఏమిటి, ఆయన ఏంటి, ఆయన మనోగతం ఏంటని ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. కాబట్టి ప్రజలకి చేరువుగా ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, మీడియాకి చేరువుగా ఉన్నటువంటి నాయకుడు కాదు. మీడియాకి చేరువుగా ఉండే నాయకుడు, మీడియా భజన చేసే నాయకుడు అవి వేరే వాళ్ళు ఉన్నారు. అటు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ అవి వేరు. మాకు మీడియా మీడియాకు భజన చేసే పార్టీలు కాదు, మా ప్రజల కోసం పనిచేసే పార్టీలు, ప్రజలకు ఏదైనా బాధ కలిగితే ప్రజల కోసం నిలబడి ప్రశ్నించేటువంటి పార్టీలు. అంతేకాని ఈ మీడియా సంస్థలు చూపించినా చూపించకపోయినా ఖచ్చితంగా మా వంతుగా ప్రజల కోసం పోరాడి కాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి నవరత్నాల హామీలనే కాకుండా ఏదైతే ప్రజలకు అవసరమైన ప్రతి పనిని చేసి పరిపాలన అంటే ఇలాగే ఉంటుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అనేలాగా పరిపాలిస్తారని మేము ఆ భరోసాను మేము ఇస్తాం. ఎందుకంటే ఒక నాయకుల్లో ఉన్నటువంటి లక్షణాలు ఇలా ఉన్నాయి. ఒక నాయకుడు ఒక మాట మీద నిలబడాలనే దానికి ఖచ్చితంగా ఆయన ఉదాహరణ. ఈ నాయకుడు అంటే అలాగే ఉండాలండి మరి. ఎందుకంటే ఇలాగా చేతగాని వారిలాగా అప్పుడప్పుడు వచ్చేసి ఏదేదో మీటింగ్లు పెట్టేసి ఏదేదో మాట్లాడేసి వెళ్ళిపోయేటువంటి నాయకుడు కాదు, నిరంతరం ప్రజల్లోనే ఉంటున్నాడు. ప్రజల మధ్య లేడా పవన్ కళ్యాణ్ గారు? ఏనాడన్నా ప్రజల మధ్యకి వచ్చాడండి? ఏదన్నా వస్తే సినిమా థియేటర్ దగ్గరికి వస్తాడు, అది కాదంటే ఏదో సిటీకి వస్తాడు, ఆ సిటీలో ఏదైనా కళ్యాణ మండపంలో పోతాడు, ఆడ మాట్లాడతాడు. జగన్మోహన్ రెడ్డి గారు గ్రామీణ ప్రాంతంలో కుగ్రామానికి కూడా పోయి అక్కడ ప్రజలకు కలిసి వాళ్ళ కష్టాలు ఏంటి, వాళ్ళ నష్టాలు ఏంటి, వాళ్ళకి ఏ విధంగా మనం దగ్గర ఇవ్వగలుగుతాం, వాళ్ళకి ఏం న్యాయం చేయగలుగుతాం, ఆ న్యాయం ఎలా సాధ్యమవుతుంది రాబోయే కాలం మనం చేయడానికి అనేది వాళ్ళకి అర్థమయ్యే విధంగా వాళ్ళ బాధలు తెలుసుకుంటున్నాడు. తెలుసుకుని రాబోయే కాలం నేను చేస్తానని ఒక భరోసా వాళ్ళకి ఇస్తున్నాడు. అది నాయకత్వ లక్షణం.
అది నాయకుడు అంటే అలాగే ఉండాలి. ఒక నిమిషం అండి, లాస్ట్ 3 ఇయర్స్ లో పీకేకి ఒక హిట్ సినిమా. బ్రదర్ నేననేది ఏంటంటే అన్న, భారత్ అన్న, మనకు సినిమాల గురించి అనవసరం లేదు. నేననేది ఏంటంటే సినిమాల వ్యామోహంలో అభిమాన ముసుగులో ప్రజలు ఎలా చచ్చినా పర్లేదు, రైతులకి గిట్టుబాటు ధర ఉన్నా పర్లేదు, లేకపోయినా పర్లేదు, మన అభిమాన నాయకుడికి పెద్ద పెద్ద కటౌట్లు కట్టాలి, వాళ్ళ పాదాభిషేకాలు చేయాలనేటువంటి వ్యక్తిత్వాలు వేరు. మనకేంటంటే ప్రజల కోసం మనం ఏమైనా చేయాలనేటువంటి ఆతృత పడేటువంటి వ్యక్తిత్వం మనది. కాబట్టి ప్రజలు మనల్ని అర్థం చేసుకున్నారు, ప్రజలకు మనం చేరువయ్యాం, ప్రజలకు మనం దగ్గరగా ఉన్నాం. కాబట్టి ప్రజలకు మనం అంటే ఏం తెలుసు, మనకు ప్రజలు అంటే ఏం తెలుసు. కాబట్టి ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఎన్ని రకాలుగా ఎన్ని మీటింగులు పెట్టి ఎన్ని విధాలుగా మాట్లాడినా కూడా జగన్ గారంటే ప్రజలకి తెలుసు, రైతులకు తెలుసు, మహిళలకి తెలుసు, అదేవిధంగా యువకులకి అంతకంటే బాగా తెలుసు. ఎందుకంటే ఈనాడు వీళ్ళందరూ ఎవరైతే ఈ మహిళలు కానీ రైతులు కానీ యువకులు కానీ అందరూ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో మోసపోయిన మాట 100కి 100% వాస్తవం. అన్ని రకాలుగా అన్ని వైపులుగా మోసపోయారు, అన్ని విధాలుగా మోసం చేశారని తెలిసినా కూడా ప్రశ్నించలేని దమ్ము పవన్ కళ్యాణ్ గారిది. అటువంటి ప్రశ్నించడానికే దమ్ము లేనటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఈనాడు ఏదో ప్రజలకు వరగ పెడతానని చెప్పి ఏదో చేస్తానని చెప్పి బయటకు వచ్చేసి ఏదేదో స్పీచ్లు ఇచ్చేస్తే మటుకు అది నమ్మి మోసపోవడానికి మళ్ళా ఇది మరో ప్రజారాజ్యం పార్టీ అయితే కాదు, ఇది మరో ప్రజారాజ్యం పార్టీ కాదు, అంతకంటే దారుణమైన పార్టీ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, నేను మళ్ళా చెప్తున్నాను, ఏదైతే మన జనసేన కార్యకర్తలకు కానీ జనసేనలో ఉన్నటువంటి లీడర్లకు కానీ నేను చెప్తున్నాను, నా వంతుగా నేను చెప్పే మాట, మీరు మాట్లాడేటువంటి ప్రతి మాటను ఆలోచించుకొని మాట్లాడండి. ఎలా పడితే అలాగా అభిమానం అనే ఒక ముసుగులో మీ అభిమానం కోసం కేటాయించిన ఒక సమయంలో ఏనాడన్నా రైతుల గురించి మాట్లాడడానికి కేటాయించారా? ఏమన్నా మాట్లాడితే ఒక 3-4 ఉన్నారు, ఆ మాట్లాడదాం, లెక్కలు తీద్దాం అంటారు. లెక్కలు తీసేదో లెక్కల గురించి మాట్లాడేదో ఎక్కడో కూర్చొని కాదు, ప్రజల మధ్య కూర్చొని మాట్లాడదాం. మీరు సపోర్ట్ చేసిన టీడీపీ పార్టీ ఏ విధంగా పరిపాలించిందో మీరు మాట్లాడడానికి సిద్ధం, మేము మాట్లాడతాం. టీడీపీని మీరు ఎన్ని సందర్భాల్లో ప్రశ్నించారో దాని గురించి మాట్లాడదాం. మీరు ప్రశ్నించి ప్రజలకు ఏం వరగ పెట్టారో దాని గురించి మాట్లాడదాం. ప్రత్యేక హోదా గురించి మాట మార్చి ఆ మాట మార్చిన సందర్భంలో వైసీపీ పార్టీ ఏకకంఠంతో ఇది తప్పు, ఖచ్చితంగా ప్రత్యేక హోదా మనందరం కలిసి సాధిద్దామని చెప్పి మేమంటే ఆయన అన్నటువంటి ప్రత్యేక ప్యాకేజీ మీరు కట్టుబడి అన్న నోరు కప్పెట్టుకొని సైలెంట్ గా ఉన్నారా లేదా? నోరు మెదపకుండా నోటు కుట్టేసుకొని కూర్చున్నారు ఆ రోజు, అవునా కాదా? ఆయన ఏదంటే ఆయన తానా అంటే మీరు తందానా అన్నారు, ఆయన భజన చేస్తాం మీరు సైలెంట్ గా ఉన్నారు. కానీ ఈనాడు మీరు వచ్చేసి బయటకు వచ్చేసి మీరేదో మాట్లాడేసి ప్రజల్ని ఏదో భ్రమింప చేయాలనే ప్రయత్నాలు మీరు చేస్తున్నారు మాట వాస్తవం. ఖచ్చితంగా ప్రజలు ఇది గుర్తుంచుకోవాలి, ప్రజలు ఇవన్నీ గమనించాలి. రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా ఒక పెద్ద శక్తిగా తయారయ్యారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని ఎలాగో మనం ఆపలేము అనేటువంటి ఒక భ్రమలో ఇవన్నీ ఈ కుటిల యత్నాలు ఇవన్నీ ఏంటంటే, ఈ జనసేన అనేది పార్టీ పేరు అవ్వచ్చు కానీ అది పిల్ల టీడీపీ అనేది పెద్ద తేడా లేదు, అది పెద్ద టీడీపీ, ఇది పిల్ల టీడీపీ. కాబట్టి ఈ టీడీపీ అనే ఒక ముసుగులో ఈ మీటింగ్లు అనే ఈ ముసుగులో జగన్మోహన్ రెడ్డి గారిని అణచడం అనేది వీళ్ళ ధ్యేయం. జగన్మోహన్ రెడ్డి గారిని ఎలాగైనా ప్రజలకు చేరువు కాకుండా చేయడమే వీళ్ళ ఆశయం. ఎందుకంటే ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు చేరైతే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ గుండెల్లో గూడు కట్టుకుంటారు, ఖచ్చితంగా అటువంటి పరిపాలన ఆయన అందిస్తాడు. కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారిని ఎలాగైనా అణిచివేయాలనేటువంటి యత్నాలు వీళ్ళు చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్క వైసీపీ అభిమాని, ప్రతి ఒక్క వైసీపీ కార్యకర్త, ప్రతి ఒక్క వైసీపీ లీడర్ నిజాయితీగా కష్టపడండి, నిజాయితీగా జగన్మోహన్ రెడ్డి గారి కోసం నిలబడి ఆయన పెట్టేటువంటి ప్రతి పథకం గురించి, నవరత్నాల గురించి, అదేవిధంగా ఆయన ఆదర్శప్రాయమైనటువంటి ఆయన వ్యక్తిత్వం గురించి జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే కాలంలో చేస్తారనే ఒక నమ్మకం గురించి ప్రజల్లో కల్పించాలి. ఇటువంటి పార్టీలు ఏదైతే జనసేన పార్టీలు ప్రజల మధ్యకు వచ్చి ఏదో అబద్ధాలు చెప్పేసి టీడీపీకి మళ్ళా పరిపాలన కట్టపెట్టాలనేటువంటి కుటిల యత్నాలు చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇటువంటి అవకాశాలను మనం సమిష్టిగా కలిసి ఎదుర్కోవాలి, సమిష్టిగా వాళ్ళని రూపుమాపాలి, కమిష్టిగా వాళ్ళని అంతా అణచివేయాలంటే మనందరిలో ఖచ్చితంగా ఒక స్థిమితమైనటువంటి ధైర్యాన్ని నింపుకొని ఖచ్చితంగా రాబోయే కాలంలో 100కి 100% వైసీపీ కార్యకర్తలు, లీడర్లు అందరూ జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఏకకంఠంతో జగన్మోహన్ రెడ్డి గారి మాట ఆయుధంగా చేసుకుని అందరూ ప్రజల్లోకి వెళ్లి, రైతుల దగ్గరికి వెళ్లి, యువకుల దగ్గరికి వెళ్లి, మహిళల దగ్గరికి వెళ్లి, వృద్ధుల దగ్గరికి వెళ్లి, అందరి దగ్గరికి వెళ్లి జగన్మోహన్ రెడ్డి గారి గురించి, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ గురించి అందరికి అర్థమయ్యే విధంగా చెప్పి రాబోయే కాలంలో మాకు ఒక అవకాశాన్ని ఇవ్వాలని ఒకరు తెలియచేసి జగన్మోహన్ రెడ్డి గారిని రాబోయే కాలంలో సీఎం చేసి రాష్ట్రాన్ని బాగుపరుచుకుందాం. దొంగలు చేరారు ఈ రాష్ట్రంలో, దొంగలు చేరారు
2014లో మోసం చేశారు, మళ్ళా మోసం చేయడానికి మళ్ళా ముసుగులు వేసుకుంటున్నారు, మళ్ళా ఊసరు వెళ్లి ప్రయత్నాలు చేస్తున్నారు. అది గుర్తించండి ప్రజలారా, గుర్తించండి. గుర్తించి రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అవకాశం కల్పించండి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి విషయం పైన ప్రజలకి మేలు జరిగే ప్రతి విషయం పైన జగన్మోహన్ రెడ్డి గారు ఏకకంఠంతో అటు కేంద్రాన్ని ఇటు రాష్ట్రాన్ని ఈ రాష్ట్రాన్ని సపోర్ట్ చేసినటువంటి పార్టీని అందరినీ నిలదీస్తూనే ఉన్నాడు. కానీ ప్రజలకు మేలు చేయాలనేటువంటి ఒపీనియన్ ఆ పార్టీలకి లేదు. కాబట్టి రాబోయే కాలంలో మీరు ఒక అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి కల్పిస్తే ఖచ్చితంగా అటు కేంద్రం మెడలే కాదు, ఇటు రాష్ట్రం మెడలే కాదు, అందరి మెడలు వంచి జగన్మోహన్ రెడ్డి గారు 100% ప్రజలు మెచ్చిన పరిపాలన అందించి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనతో దేశం అంతా ఇదేరా పరిపాలన అనే విధంగా పరిపాలిస్తారని చెప్పి మేము భరోసా ఇస్తానని తెలియజేస్తూ జై జగన్, జై వైఎస్ఆర్సీపీ, జోహార్ వైఎస్ఆర్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు కూడా కావాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఒక గంట ఉంది కదా, దాన్ని మీరు కొట్టారనుకోండి, నేను పెట్టే వీడియో అప్డేట్స్ అన్ని మీకు తెలిసిపోతాయి. ఇంకెందుకు ఆలస్యం, అలా సాంబా రాసుకోరా. ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు?